Hi students, welcome to ABN and PRO College online classes. Kovur, myself Prasad, lecturer in computer science, and this is for final BCom occasional students computer science paper web technologies. Okay, welcome to 17th lecture. This is our 17th session, and all of you watch your videos. Okay. वेब टेक्नोलॉजी की संबंधी वीडियो रेग्युर मन यूट्यूब चैनलों वेब टेक्नोलॉजी अने प्ले लिस्ट प्लेस सो मन प्ले लिस्ट जाग्रत अब्जर्व चू उ ओके सो यूट्यूब एबीएन अंड पीआरओ कॉलेज ऑनलाइन क्लासेस कोवूर अने नेम तो यूट्यूब चैनल उ सो मन पोस्ट वीडियो अभी अंदर वाचो रेग्युर वाचू उ ओके नल ऑफ यू मेंटेन द रनिंग नोट्स कंपलसरी रनिंग नोट्स मेंटेन चेयंडी अंड इंपॉर्टेंट पॉइंट्स एवैते मनम इक्कड चेप्पुकुंटुन्नामो अवन्नी कूडा रनिंग नोट्स लो नोट चेसुकोंडि कॉन्सेप्ट्स अन्नी कूडा अंड मेनली इंपॉर्टेंट एग्जांपल्स सो प्रति कॉन्सेप्ट की अंड ईच अंड एवरी टॉपिक की कूडा मनम इक्कड एग्जांपल्स चूस्तामंडि ओकेना सो एग्जांपल्स अंदरू कूडा चाला प्रॉपर गा टेकिंचुकोनि एक्कड मिस काकुंडा జాగ్రత్తగా ओन इंफर्मेशन तो ओन डेटा तो कूडा मीरु एग्जांपल्स नि ट्राई चेस्तू उंडंडि ఓకేనా అండ్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నా అవన్నీ కూడా చాలా అన్నీ కూడా అందరికీ రన్నింగ్ నోట్స్ లో కంపల్సరీగా ఉండాలి సో ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు మొత్తం మెటీరియల్ అంతా చదవడం టైం పట్టేస్తుందండి సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనే చూడడానికి మన రన్నింగ్ నోట్స్ ఎంతగానో హెల్ప్ అవుతుందన్నమాట సో దాని చేత అందరూ కూడా కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి ఓకే అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సో అందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి ఓకే మెయిన్లీ అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ ని కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఎందుకంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము యూట్యూబ్ ఛానల్ లో ప్లేస్ చేసుకుంటున్నాము ఓకే నాట్ ఓన్లీ వెబ్ టెక్నాలజీ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు కంపల్సరీగా నోట్ చేసుకుంటూ ఉండండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడాను ఓకేనండి ఓకే అండ్ కమింగ్ టు ది దిస్ ఇస్ 17th లెక్చర్ सो मन लास्ट क्लास लो फॉर्म्स गुरिंची डिस्कस चेसुकुन्नामंडी मैं लास्ट थ्री क्लासेस नुंची कूडा फॉर्म्स अने कॉन्सेप्ट गुरिंची चेप्पुकुंटुन्नामु सो फॉर्म्स अनेवी मोस्ट इंपॉर्टेंट वन एग्जाम पॉइंट ऑफ व्यू तीसुकुन्ना कानी फॉर्म्स नि चाला सार्लु एग्जाम लो अडुगुतुन्नारंडी ओकेना अंदुकनि चेप्पेसि कोनि स्लोगा एक्कुव काकुंडा स्लोगाने कोंचेम कोंचेम एक्सप्लेन चेसुकुंटू वेल्तुन्नामु वाटिनि చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా మనము ఫామ్స్ ని క్రియేట్ చేయాలి అంటే గనక ఏ ట్యాగ్ ఉపయోగించుకుంటాము ఫామ్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటామండి అవునా సో ఫామ్స్ ని క్రియేట్ చేయడానికి మనం ఉపయోగించుకునే ట్యాగ్ నేమ్ ఏంటి ఫామ్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము ఓకే అండ్ फॉर्म्स यूज చేసేటప్పుడు దానికి అట్రిబ్యూట్స్ ని కూడా మనము డిస్కస్ చేసుకుందామండి ఓకేనా సో ఫామ్ కున్న అట్రిబ్యూట్స్ ని డిస్కస్ చేసుకున్నాము ఓకే జస్ట్ వెయిట్ ఎ మినిట్ ओके सो फॉर्म संबंधी मैं एट्रिब्यूट्स ने चला डिस्कस చేసుకున్నాము ఓకేనండి అండ్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఎలా డిజైన్ చేసుకుంటాము ఓకేనా ఒక పాస్వర్డ్ ఫీల్డ్ కావాలంటే గనక ఈ విధంగా డిజైన్ చేస్తున్నాము అండ్ ఒక చెక్ బాక్స్ ని ఈ విధంగా డిజైన్ చేసుకుంటాము రేడియో బటన్స్ ని ఈ విధంగా డిజైన్ చేస్తున్నాము ఓకేనా సో అవన్నీ కూడా మనము లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ టెక్స్ట్ ఏరియా ఓకే సో టెక్స్ట్ ఏరియా కూడా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము మల్టిపుల్ లైన్ ఆఫ్ డేటా ని ఎంటర్ చేయడానికి మనము టెక్స్ట్ ఏరియాని ఉపయోగించుకుంటాము ఓకే అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ సెలెక్ట్ ఓకే సో మనకి సెలెక్ట్ ఎలిమెంట్ లేదా సెలెక్ట్ ట్యాగ్ అనేది
ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా డ్రాప్ డౌన్ మెనూస్ ని డిజైన్ చేయడానికి సెలెక్ట్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటామండి. ఓకేనా? డ్రాప్ డౌన్ మెనూస్ అన్నమాట. సో మనకి ఈ డ్రాప్ డౌన్ మెనూస్ అంటే ఎలా ఉంటాయి? ఓకే, మనకి డ్రాప్ డౌన్ మెనూస్ అనేవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆన్లైన్లో స్కాలర్షిప్ డేటాను అప్లై చేస్తున్నామండి. ఓకే, స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాము. సో అక్కడ మనం ఏం చేస్తుంటామంటే, మన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. మనకి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళగానే ఒక చిన్నది యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. అవునా? ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనకు కనిపిస్తాయి, వాటిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటామండి. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ బిలాంగ్ టు వెస్ట్ గోదావరి, జస్ట్ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ది వెస్ట్ గోదావరి ఆప్షన్. ఓకే, జస్ట్ లైక్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ డ్రాప్ డౌన్ మెనూ. ఇఫ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ డ్రాప్ డౌన్ మెనూ, జస్ట్ వీ ఆర్ నౌ దెన్ యూ కెన్ గో ఫర్ ది సెలెక్ట్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సెలెక్ట్ ట్యాగ్ దగ్గర యూజ్ చేసుకుంటే డ్రాప్ డౌన్ మెనూని మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నౌ లెట్ అస్ సీ త్రూ ది కోడింగ్. ఓకే, సో కోడ్ రూపంలో ఒకసారి మనము ఎలా క్రియేట్ చేస్తాం అన్నది చూద్దామండి. ఓకే, వీఆర్ యూజింగ్ ది ట్యాగ్ నేమ్ సెలెక్ట్. సో సెలెక్ట్ లో మనకి ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, జస్ట్ వీఆర్ డిఫైనింగ్ సమ్ ఆప్షన్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్. ఓకే, మిల్క్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ టీ ఆప్షన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ సారీ లెట్స్ గో ఫర్ ది థర్డ్ ఆప్షన్. ఓకే, అండ్ కాఫీ అండ్ క్లోజ్ ది ఆప్షన్ ట్యాగ్ అండ్ నెక్స్ట్ గో ఫర్ ది సెలెక్ట్. ఓకే, జస్ట్ క్లోజ్ దట్ సెలెక్ట్ వన్. సో ఇక్కడ చూడండి, మనము సెలెక్ట్ అండ్ ట్యాగ్ రాసి ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటున్నాము. ఓకే, మిల్క్ అండ్ టీ అండ్ కాఫీ, త్రీ ఆప్షన్ ట్యాగ్స్ ని ఉపయోగించుకుని లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ ఆప్షన్స్ క్లోజ్ ది సెలెక్ట్ ట్యాగ్. ఓకే, అండ్ లెట్ అస్ సేవ్ దిస్ వన్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. ఓకే, అండ్ జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఓకే, యాక్చువల్లీ ద బ్రౌజర్ డిస్ప్లేయింగ్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ బట్ ద హియర్ వాట్ వీఆర్ యూజింగ్ ద రికార్డర్ యాప్ ఈస్ నాట్ షోయింగ్ దట్ ఆప్షన్స్. ఓకే, యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ మిల్క్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తే గనక మీకు ఇక్కడ ఏవైతే ఇక్కడ మిల్క్ టీ అండ్ కాఫీ అనే ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేసే ఆ మూడు కూడా డ్రాప్ డౌన్ అవుతున్నాయండి. ఓకేనా? సరే, మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసి చూడండి. జస్ట్ మనకి ఆప్షన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని క్లిక్ చేయగానే ఒకసారి బ్లింక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా మనకి. ఓకే, అండ్ దాన్ని క్లిక్ చేస్తున్నట్టు అనమాట. సో క్లిక్ చేయగానే ఇక్కడ త్రీ ఆప్షన్స్ అనేవి మనకు కనిపించినాయండి. ఓకేనా? బట్ రికార్డర్ యాప్ మాత్రం దాన్ని రికార్డ్ చేయడం లేదు. ఓకే, మేబీ ఒకసారి నేను చూస్తాను, ఆప్షన్స్ అయినా కనిపిస్తే కనుక నెక్స్ట్ క్లాస్ కి ఆప్షన్స్ కనిపించేలాగా చూస్తాను. జస్ట్ ఇలాగే వస్తుందండి. ఇక్కడ ఇలా ఒక బాక్స్ అవుట్ వచ్చి ఇక్కడ యారో మార్క్ వస్తుంది, దీన్ని క్లిక్ చేసుకోగానే మనకి లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, జస్ట్ ఒకసారి మీ ఓన్ గా ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసి చూస్తే క్లియర్ అనేది క్లియరెన్స్ అనేది చాలా బాగా అర్థమవుతుందండి, ఎలా డిస్ప్లే అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి. ఓకే, అండ్ దిస్ ఈస్ ఫర్ డిజైనింగ్ ది డ్రాప్ డౌన్ మెనూస్. ఓకేనా? డ్రాప్ డౌన్ మెనూని డిజైన్ చేయడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అండి. ఓకే, నెక్స్ట్ ఏమంటది, నెక్స్ట్ వన్ ఈమెయిల్ ఫీల్డ్. ఓకే, మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఏ ఈమెయిల్, అంటే ఒక ఈమెయిల్ ఫీల్డ్ అనేది డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక యూజర్ దగ్గర నుంచి
ఈమెయిల్ డేటాను ఎంటర్ చేసుకునేలా ఉండాలి. అంటే ఈమెయిల్ అంటే ఎలా ఉంటుంది, సింగిల్ లైన్ డేటాలో మనము డేటాను ఇస్తూ ఉంటాము, అవునా, అట్ ద రేట్ అనే సింబల్ అని యూజ్ చేసుకుని మనము ఈమెయిల్ ఫీల్డ్స్ అనేది ఇస్తూ ఉంటామండి, అవునా. సో అలా మనకి ఈమెయిల్ ఫీల్డ్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా డిజైన్ చేస్తాము అంటే సమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్. ఓకే, ఇక్కడ చూసారా మనకి సింగిల్ లైన్ డేటా ఏర్పడుతుంది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈమెయిల్ ఫీల్డ్స్ని ఎంటర్ చేసుకోవచ్చు అండి. ఓకే, సరస్వతి ప్రసాద్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్. ఓకే, సో చూసారా ఈమెయిల్ ఫీల్డ్స్ ఎంటర్ చేయడానికి మనకి ఈమెయిల్ అనే అట్రిబ్యూట్ ఒకటి ఉపయోగపడుతుందండి. ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఏమన్నా సేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అని చెప్పేసి రాసాం కదా. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్, ఆ విధంగా మనం ఏంటంటే ఈమెయిల్ ఫీల్డ్ని మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, బిఆర్ నెక్స్ట్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. బటన్, సో మనకి ఏదైనా ఒక జస్ట్ లైక్ ఒక క్లిక్కబుల్ ఎలిమెంట్ అనేది కావాలండి. ఓకేనా, ఒక క్లిక్కబుల్ ఎలిమెంట్ అనమాట. అంటే మనకి ఒక స్విచ్ టైపు ఒక క్లిక్ చేసుకుంటే ప్రెస్ అయ్యే విధంగా ఒక బటన్ అనేది కనిపించాలి. సో అలా కనిపించాలనుకున్నప్పుడు మనము ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అనే ఆప్షన్ని మనము ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, అండ్ లెట్ అస్ గో ఫర్ ది కోడింగ్. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే, అండ్ ఆర్ క్లిక్ ఆన్ ద బటన్ అది ఒకటి ఉండగా. సింగిల్ లైన్ కనిపిస్తుంది చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, క్లిక్ ఆన్ ది బటన్ అని చెప్పేసి రాస్తాము, బిఆర్ టైప్ ఉపయోగించుకుందాం. ఓకే, అండ్ గో ఫర్ ది సేవ్ అండ్ అబ్జర్వ్ ది అవుట్పుట్. సరే, ఇక్కడ ఒక బటన్ టైప్ వస్తుంది. ఓకే, ఒక స్విచ్ టైప్ అనమాట, జస్ట్ ఐఎమ్ క్లికింగ్. సో దీన్ని మనం తర్వాత తర్వాత జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది, అక్కడ చూద్దాము. జస్ట్ ఒక క్లిక్కబుల్ ఎలిమెంట్ అనేది డిస్ప్లే కావాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే బటన్ ని యూజ్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ది బటన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వన్ కలర్ అట్రిబ్యూట్. సో మనకి ఒక కలర్ ఫీల్డ్ అనేది డిస్ప్లే కావాలండి. ఓకేనా, కలర్ ఫీల్డ్ అనమాట. సో కలర్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే మన బ్రౌజర్ ఏం చేస్తుందంటే కలర్ ఇన్పుట్ ఫీల్డ్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, సో అది ఎలా ఉంటుంది ఒకసారి జస్ట్ కోడింగ్ రూపంలో అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతుంది క్లియర్ గా. ఓకే, జస్ట్ గో ఫర్ ది కోడింగ్. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అండి, అవన్నీ కూడా ట్యాగ్స్ వెరీ సింపుల్ గానే ఉంటాయి కదా, అక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. జస్ట్ చూసి ఓకే, సేవ్ దిస్ వన్, గో ఫర్ ది అవుట్పుట్. ఓకే, సో దీన్ని కలర్ స్పీకర్ అని చెప్పేసి చెప్తాము. దీని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఏమవుతుందంటే కలర్స్ కు సంబంధించి ఒక
బాక్స్ అట్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా? సో మేబీ ఇది కూడా మనకి స్క్రీన్ రికార్డ్ లో కనిపించడం లేదు, అక్కడ ఒక బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుందండి. ఓకే, బాక్స్ లో మనకి కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, అది కూడా మీరు ఒకసారి ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి క్లియరెన్స్ అనేది బాగుంటుందండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్. డేట్ ఫీల్డ్ అండి. ఓకే, సో మనకి డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేస్తూ ఉంటాం ఫీల్డ్స్ లో, అవునా? అంటే డేట్ మంత్ ఇయర్ అని చెప్పేసి ఒక బాక్స్ ఒకటి కనిపిస్తుందండి, అవునా? సో అలాంటి బాక్స్ కనిపించాలంటే, డేట్ ఫీల్డ్ కనిపించాలంటే మనం ఉపయోగించవలసింది ఏంటంటే డేట్ ఫీల్డ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్ అని చెప్పేసి రాస్తే మనకి అక్కడ డేట్ ఫీల్డ్ ఒకటి మనకి డిజైన్ అవుతుందండి. ఓకే, సో కంట్రోల్ వి అండ్ యూస్ ది బిఆర్. ఓకే, సేవ్ ది డాక్యుమెంట్, గో ఫర్ ది అవుట్పుట్, జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా మనకి మంత్, ఓకే, డేట్ ఇయర్. సో ఒకవేళ కాలం కూడా మన క్యాలెండర్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పైన క్యాలెండర్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఓకేనా? సో మనం ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేట్ అనేది మనకి అక్కడ డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? దిస్ ఈజ్ మంత్ ఇయర్ అండ్ సారీ మంత్ డేట్ అండ్ ఇయర్ అండి. ఓకేనా? డే మంత్ అండ్ ఇయర్ కింద మనకి డిస్ప్లే చేస్తూ చూస్తారు. ఇక్కడ మంత్ ఫీల్డ్, డే ఫీల్డ్ అండ్ ఇయర్ ఫీల్డ్ అండి. ఓకేనా? సో ఈ ఫార్మాట్ లో మనకి డేటా అనేది కనిపిస్తుందండి. ఓకే, డేట్ ఫీల్డ్ అంటాం అనమాట దీన్ని. సో మనం ఎక్కువగా డేట్ ఆఫ్ బర్త్ అలాంటి ఎంటర్ చేయాలనుకోండి, మనం ఏమి ఉపయోగించుకుంటామండి, ఈ డేట్ ఫీల్డ్ ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకే, క్లియర్? ఓకే ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్, సెర్చ్ బటన్ అండి. ఓకే, సో మనకి గూగుల్ సెర్చ్ టైప్ లో మనకి గూగుల్ సెర్చ్ బటన్ చూస్తే ఎలా ఉంటుందండి, అలాంటి సెర్చ్ బటన్ అయినా కనిపించాలి అనుకుంటే మనము ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సెర్చ్ అని చెప్పేసి ఉపయోగించాలండి. జస్ట్ ఇది ఎలా ఉంటుందంటే మన సెర్చ్ బటన్ ఎలా అయితే చూస్తూ ఉంటామో సేమ్ ప్రొసీజర్ మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో కంట్రోల్ వి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సెర్చ్ అని చెప్పి ఉపయోగిస్తున్నామండి. ఓకేనా? లెట్ అస్ సేవ్ దిస్ వన్. ఓకే, సో ఇది మనకి సెర్చ్ బటన్ అనమాట అండి. ఓకేనా? సో ఇందులో మనం ఏదైనా డేటా టైప్ చేస్తే సెర్చ్ అని క్లిక్ చేసుకుంటే మనకి ఓకే, సో ఏదైనా డేటాని సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ దట్ మనం సబ్మిట్ చేసినప్పుడు డేటా అంతా కూడా సర్వర్కి వెళ్తుంది అనమాట అండి. ఓకేనా? సో సెర్చ్ బటన్ కావాలి అనుకుంటే మనము ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సెర్చ్ అనే కమాండ్ మనం అక్కడ ఉపయోగించుకోవాలి. ఓకే, అండ్ కమింగ్ ది నెక్స్ట్ వన్, టైమ్ స్టాంప్. ఓకే, మనకి టైమ్ స్టాంప్ కూడా డిస్ప్లే అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టైమ్. ఓకే, ట్యాగ్స్ ఏమి లేదండి, జస్ట్ కోడింగ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ ట్యాగ్స్ ని ఉపయోగించుకుంటున్నాము, ఏ ఫీల్డ్ మనం అక్కడ ఉపయోగించుకుంటున్నాం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులర్ గా మనం ఇవన్నీ కూడా చూసేవన్నమాట, మన బ్రౌజర్ లో ఎక్కువగా మనం చూస్తున్నాయండి ఇవన్నీ కూడాను. ఓకే ఓకే, టైమ్ స్టాంప్. ఓకేనా? ఇక్కడ మనం టైం ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ 6:22 AM. ఓకే, ది ఎట్ ప్రజెంట్ సిస్టమ్ టైం. ఓకే, సిస్టమ్ ఏ టైం అయితే డిస్ప్లే చేస్తుందో ఆ టైంని మనకి ఇక్కడ ఇది డిస్ప్లే చేస్తుందండి. సిస్టమ్ నుంచి డేటాని తీసుకొచ్చి మన బ్రౌజర్ విండో మీద డిస్ప్లే చేస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ టైమ్ స్టాంప్. నెక్స్ట్ ఓకే, సబ్మిట్. సబ్మిట్ బటన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, వన్స్ మనం ఫీల్డ్ లో యూజర్ ఎంటర్ చేసిన డేటా అంతా కూడా, ఓకే, యూజర్ ఎంటర్ చేసిన డేటా అంతా కూడా సర్వర్ కి వెళ్ళాలి అనుకోండి, ఓకే, ఎప్పుడు వెళుతుందంటే మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ డేటా అంతా కూడా సర్వర్ దగ్గరికి వెళుతుందండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఎప్పుడైతే చెప్తామో వెంటనే సబ్మిట్ బటన్ ఒకటి డిస్ప్లే అవుతుంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనము ఎంటర్ చేసిన
ఫార్మ్స్ లో మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా సర్వర్ దగ్గరికి వెళ్ళాలి, ఓకేనా? సర్వర్ దగ్గరికి వెళుతుంది అని చెప్తూ ఉంటాం కదా. సో ఆ సర్వర్ దగ్గరికి ఎప్పుడు వెళుతుంది అంటే మనం సబ్మిట్ చేసినప్పుడు అండి. చూడండి, మనం స్కాలర్షిప్ అన్ని కూడా అప్లై చేసినప్పుడు లేదా ఈమెయిల్స్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ అని కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాము అంటే మనం ఎంటర్ చేసిన యూజర్ ఐడి సర్వర్కి వెళుతుందండి. అలాగే ఫార్మ్స్ డిజైన్ చేసేటప్పుడు కూడా మన ఫార్మ్స్ ఫార్మ్స్ లో డేటాని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ అనే బటన్ ఉంటుందండి. ఓకే, సో సబ్మిట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో వెంటనే మనం పైన ఫీల్డ్ లో ఎంటర్ చేసిన డేటా అంతా కూడా సర్వర్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. సో సర్వర్ లో ఎక్కడికి అంటే మనం యాక్షన్ యాట్రిబ్యూట్ ద్వారా చెప్తాము. మన యాక్షన్ యాట్రిబ్యూట్ లో ఏ ఫైల్ నేమ్ అయితే రాస్తామో ఆ ఫైల్ దగ్గరికి మన డేటా అంతా కూడా వెళుతుంది అనమాట. ఓకే, సో ఒక సబ్మిట్ బటన్ ని డిజైన్ చేయాలనుకుంటే ఈ విధంగా డిజైన్ చేస్తాము. ఓకే, లెట్స్ గో ఫర్ ది కోడింగ్ అండ్ కంట్రోల్ వి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, ఫైల్ సేవ్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్. జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్. చూసారా, ఇది సబ్మిట్ బటన్ అండి. సో మనం పైన ఏదైనా డేటా ఎంటర్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ చేంజ్, జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే, ఫామ్ లో ఉన్న డేటా మొత్తం మీకు కనిపించాలి అనుకుంటే, ఓకే, ఇక్కడ సమ్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ జస్ట్ అన్ ఆప్షన్ మెయిల్. ఓకే, కాలేజ్ అండ్ హియర్ ఐమ్ సెలెక్టింగ్ ద టీ. ఓకే, అండ్ బటన్ అండ్ ఐమ్ సెలెక్టింగ్ ద డేట్. ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకుంటానో డేటా అంతా కూడా సబ్మిట్ అయిపోతుందండి. అంటే పైన మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా సర్వర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ బ్రౌజర్ బ్యాక్ అండ్ సర్వర్ ఏదో ఉంటుంది, బై డిఫాల్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సబ్మిట్. చూసారా, సబ్మిట్ చేసే ఫీల్డ్స్ అన్ని కూడా మనకి వచ్చేసి అంటే డేటా అంతా కూడా మనకి సబ్మిట్ అయిపోయింది అనమాట అండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ది సబ్మిట్ బటన్.